సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. కొత్తగా చూసే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు కదా ఈ పౌచ్, నాది పాతగా అయిపోయింది. దాన్ని కొత్తగా ఇన్నోవేటివ్గా మనం ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకుని దానిపైన మన ఫోన్ మొబైల్ పౌచ్ ఉంటుంది కదా పెట్టి ముందుగా ఇలా పెన్సిల్తో డ్రా చేసుకోవాలి. కరెక్ట్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. చూసారుగా ఇలా. తర్వాత ఏం చేయాలి అంటే మీకు నచ్చిన కలర్స్ తీసుకోండి, నచ్చిన కలర్స్తో క్రేయాన్స్ వేసుకోవాలి. నేను ముందుగా బ్లాక్ తీసుకున్నా. పక్కకు పోయినా పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం ఈ షేప్ని కట్ చేస్తాం. ఇలా మనం కలరింగ్ వేసుకోవాలి. మన ఇంట్లో పిల్లలకు కూడా ఇవి నేర్పొచ్చు, వాళ్ళకు ఒక రకమైన హాబీగా ఉంటుంది. అంటే పిల్లలు తయారు చేసినవి మన మొబైల్లో యూజ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అండ్ వాళ్ళకు ఒక వర్క్ కూడా ఇచ్చినట్లు అవుతుంది. ఇలా మొత్తం డ్రా చేసిన తర్వాత పత్తి కానీ లేదా పేపర్ కానీ తీసుకొని మనం కాటన్ కానీ పేపర్ కానీ మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మనం స్ప్రెడ్ చేయాలి, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు కత్తెరతో ఈ కరెక్ట్ షేప్ వచ్చేలా, పౌచ్ షేప్ వచ్చేలా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా షేప్ చేసి పేపర్ను కూడా కట్ చేసుకోవాలి. చూసారుగా ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్గా న్యూ లుక్తో మీకు వచ్చిన పెయింటింగ్ వేసుకోవచ్చు. ఇది హనీ వేసింది, బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. అంటే లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇక్కడ మీరు కావాలంటే చిన్న ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు.